అందరికి నమస్కారం అండి వేదాలలో క్రీస్తును గూర్చినటువంటి ఛాయలను పరిచయం చేస్తూ అన్ని మతాల వారు అన్ని గ్రంథాలు చదవాలి ఎవరు నిజమైన దేవుడని అర్థమవుతే ఆయనను నమ్మాలి ఆయన ద్వారా మోక్షం పొందాలి అంటూ ఒక సమంజసమైనటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉంటే ఆ వీడియో మీద ఓ మతోన్మాది బుద్ధి లేనోడు పశుప్రాయుడైనటువంటి ఓ మతోన్మాది వాడు మా వేదాలను వాడుకొని మా గురువుల ఫోటోలను వాడుకొని క్రీస్తును ప్రకటిస్తారా సువార్త ప్రకటిస్తారా అంటూ వాడు మర్యాద లేకుండా ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడి వాడు వీడియో చేశాడు అయితే వేదాలను వాడుకున్నటువంటి వారు మా గ్రంథాలు వాడినటువంటి వారు సన్నాసులు అంటూ వాడు మాట్లాడాడు దానికి నేను కౌంటర్ గా ప్రబోధరత్నాకరం స్వామి వివేకానందని యొక్క గ్రంథంలో నుండి వివేకానందుడు చెప్పినటువంటి మాటనే తీసుకొని ఓంకారమే క్రీస్తు ఆయను ఆ బ్రహ్మమే క్రీస్తు ఆయను ఆ మాటను నేను తెలియజేయడం జరిగింది అయితే ఓంకారమే క్రీస్తు ఆయన అనే మాట ఫస్ట్ ఎడిషన్ లో ప్రబోధరత్నాకరం అనే గ్రంథంలో ఉండింది ఇప్పుడు ఆ బుక్స్ అవైలబుల్ గా లేవు తర్వాత వచ్చినటువంటి ప్రింటింగ్ ఈ ప్రబోధరత్నాకరం అనేటువంటి న్యూ వర్షన్ ఇది దీన్ని కూడా మార్చేశారు క్రైస్తవులకు అనుకూలంగా ఉందని చెప్పేసి దీన్ని కూడా మార్చేశారు అయితే నేను ఇప్పుడు చేసినటువంటి కౌంటర్ వీడియోకు ఇంకొక మత లేచి అడక తినేటువంటి బుద్ధిహీనుడు క్రైస్తవ్యం మీద పడి తెల్లారితే పాస్టర్ల మీద బైబిల్ ని వ్యతిరేకిస్తూ డబ్బులు కూడా కట్టుకుంటున్నటువంటి ఓ బుద్ధిహీనుడు ఓ అడవి పంది ఓ దయ్యం గాడు వాడు వంకరగా మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడు అంటే ప్రబోధరత్నాకరములో అలా చెప్పలేదు స్వామి వివేకానందుడు అంటూ దీర్ఘాలు రాగాలు తీసి మాట్లాడుతున్నాడు ముష్టి వేదవా అవులాగాడు రై నువ్వు ఎంత మంది పాస్టర్లను తిట్టినా యేసు క్రీస్తు ప్రభు మీద నువ్వు ఎంత బురద జల్లినా ఎంత దుమ్మెత్తి పోసినా దేవుని చిత్తములో ఉన్న వారందరూ కూడా ఖచ్చితంగా యేసుక్రీస్తు ప్రభువును నమ్ముతారు నరకం తప్పించుకొని ఖచ్చితంగా వారు పరలోక రాజ్యం వస్తారు మతమాదులారా మీరందరూ కలిసి ఎన్ని కుట్రలు కుతంత్రాలు ప్రయత్నాలు చేసినా సరే క్రీస్తు సువార్త వ్యాప్తిని నీ జేజమ్మలు వచ్చిన ఆపలేరు నీ ముత్తాతలు దిగొచ్చిన ఎవడు ఆపలేడు రా ఎవ్వడ ఆపలేడు రాజులే మట్టి కొట్టుకపోయినరా మీరెంత మీ లెక్కెంత మీ కథ ఎంత మీ కరకాని ఎంత బచ్చలు మీరు సువ్వర్లు మీరు మీరేం చేస్తారు రా మీరు ఆపగలరా క్రీస్తు సువార్తను ఆపండి ఎంత ఆపుతారో ఆపండి రాజులు రాజ్యాలే కొట్టుకుపోయినాయి క్రీస్తు సువార్తను ఆపకుండా ఎన్ని అబద్ధాలు ప్రకటించినా ఎన్ని వీడియోస్ మీరు చేసినా ఎన్ని కల్పితాలు సృష్టించినా ఎంతమందికి డబ్బులు ఇచ్చి మీరు వ్యతిరేక ప్రచారం చేయించినా ఎంత ఖర్చు చేసినా ఎంతమంది గుమిగు మీరు ఏది చేసినా సరే ఆఖరికి ఎవరిని చంపినా సరే క్రీస్తు సువార్త ఆగదు 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 గాక ఆగదు ఎందుకంటే ద ఓన్లీ రియల్ గాడ్ ఆయన ఒక్కడ మాత్రమే నిజమైన దేవుడు మిగతా అన్ని ఫేక్ గాడ్స్ అబద్ధ దేవతలు అబద్ధ దేవుళ్ళు కల్పించిన దేవతలు ఒక్క ప్రశ్న కంటే ఒక్క ప్రశ్నకు జవాబు లేదు మీ దగ్గర మేము వందల వేల ప్రశ్నలకు జవాబులు చెప్పినాం మీ దగ్గర ఒక్క ప్రశ్నకు కూడా జవాబు లేదు మీ బతుకు అది మీరు మాట్లాడతారు రీతి లేని మీరు మీ జీవితాలు ఉంటే ఎవడైనా మాట్లాడండి బతుకు తెరువు కొరకు బజార్ల పడ్డం నువ్వెంత నీకు కతింతరా నువ్వు మాట్లాడుతూ బుద్ధిహీనుడా ఆస్టర్ల గురించి మాట్లాడే అర్హత ఉన్నదిరా నీకు దేవుడు చూస్తున్నాడు రా తగిన సమయం వస్తుంది అన్నిటికీ సమయం వస్తుంది నీ కూడా వస్తుంది సమయం దేవుడు చూస్తున్నాడు అన్ని ఆయన రాజులనే ఊరుకోలేదు నేను ఊరుకుంటాడా మాదలారా క్రీస్తుకు విరోధంగా వ్యతిరేకంగా మాట్లాడుతున్నటువంటి ఎవరిని కూడా దేవుడు వదిలిపెట్టాడు ఎవడ అసత్య ప్రచారాలు చేస్తున్నాడో ఎవడు బురద చల్లుతున్నాడో ఆయన ఒక సమయం ఉంది అప్పటిదాకా ఆయన వెయిట్ చేస్తాడు అంతలోపు ఆయన చేయాలనుకున్న కార్యము జరిగిపోతూనే ఉంటది ఇంత వ్యతిరేకమైన ప్రచారంలో కూడా మీరెంత వ్యతిరేకమైన ప్రచారం చేసినా సరే క్రీస్తు సువార్త చిచ్చు లాగా ఎవరెవరికైతే అది అందాలో ఎవరెవరైతే క్రీస్తు నందు విశ్వాసం ఉంచాలో ఖచ్చితంగా వారు నమ్ముతారు మీరు ఏం చేయలేరు మీ వ్యతిరేక ప్రచారం ఏం చేయలేదు మీ డబ్బులు ఏం చేయలేవు మీ మందిబలం ఏం చేయలేదు మీ మార్బలం ఏం చేయలేదు నమ్మేవారు క్రీస్తును ఖచ్చితంగా నమ్ముతారు ఎందుకంటే ప్రతి ఒక్కరికి మనస్సాక్షి ఉంది ప్రతి ఒక్కరికి యథార్థత ఉంది ఎవరైతే సత్యము కావాలని వెతుకుతారో వారికి ఖచ్చితంగా సత్యదేవుడు అని దొరుకుతాడు దొరుకుతాడంతే ఇక చూద్దాం రండి ఈ రత్నాకరం అనేటువంటి ఈ గ్రంథాన్ని మార్పు చేసి ఉత్తేజిత ప్రసంగాలుగా మార్చారు ఇది ఎందుకు మార్చాల్సి వచ్చింది అంటే క్రైస్తవులకు ఇది అనుకూలంగా ఉంది కాబట్టి ఇంతకు ముందు ఓంకారమే క్రీస్త ఆయన నుండే అది మార్చేశారు ఇప్పుడు ఈ ప్రబోధ రత్నాకరం అనే న్యూ వర్షన్ కూడా దీన్ని కూడా మార్చి ఇప్పుడు ఉత్తేజిత ప్రసంగాలుగా లేటెస్ట్ గా మార్చాడు ఈ బుక్ తీసుకొని ఈ మత్వన్ మాది వాడు మాట్లాడుతున్నాడు ఇందులో ఇట్లున్నది అని మాట్లాడుతున్నాడు హౌలాగా బుద్ధిహీనుడు చూడండి ఒకసారి ఇందులో ఏముందో ఇది ప్రబోధరత్నాకరములో ఉన్నటువంటి విషయం ఈ ప్రసంగాన్ని ఎట్లా మార్పులు చేర్పులు చేసి ఎట్లా మారుస్తూ వెళ్తున్నారో చూడండి క్రైస్తవులకు అనుకూలంగా ఉన్న ఈ మాటలన్నీ మార్చేస్తున్నారు మొత్తం ఇందులోకించి వాడు చూపెట్టకుండా తల్లిబిల్లి మాటలు చెప్పి వాడు హిందూ సమాజాన్ని ఘోరంగా మోసం చేస్తున్నాడు చాలా మందికి వాళ్ళ గ్రంథాలు చదివే అలవాటు లేదు సత్యాన్ని తెలుసుకునే అలవాటు లేదు వాళ్ళకు అనుకూలంగా వ్యతిరేకంగా మాట్లాడితే చాలు మనకి ఎన్నైనా డబ్బులు ఇచ్చేసి ఊసిగొలుపుతా ఉన్నారనమాట కొంతమంది సత్యం ఏది అసత్యం ఏది చూసే తెలివి లేదు ఒకసారి చూడండి ఇందులో ఏముందో వాడు ఏం మాట్లాడిండు ఇక్కడ ఇలా శబ్దం రెండు రీతిలో వ్యక్తం అవుతుంది బ్రహ్మానికి ప్రత్యేక రూపమైన క్రీస్తు ఇలాంటి వ్యక్తి అని తెలుసుకోబడుతున్నాడు తర్వాత బ్రహ్మానికి ప్రత్యేక రూపమైన క్రీస్తు ఇలాంటి వ్యక్తి అని తెలుసుకోబడుతున్నాడు తెలుసుకో శక్యమై ఉన్నాడు బ్రహ్మను తెలుసుకోలేం పరమపితను మనం తెలుసుకోజాలం పరమపుత్రుని మాత్రమే తెలుసుకోగలం మానవ రూపంలోని క్రీస్తు మూలముగా మాత్రమే బ్రహ్మాన్ని కాంచగలం అంటూ ఇక్కడ రాయబడి ఉంది అయితే ఈ మాటను ఇప్పుడు ఈ ఉత్తేజిత ప్రసంగాలు అనే దాంట్లో ఇక్కడ కూడా చూడండి ఎట్లా మార్పులు షేర్పులు చేసి పెట్టారో ఇందులో చూడండి శబ్దం రెండు విధాలుగా వ్యక్తం అవుతుంది మొదటిది ప్రకృతి రూపంలోను రెండవది అవతార మూర్తులైన కృష్ణుడు బుద్ధుడు జీసస్ క్రైస్టు రామకృష్ణ రూపంలోనూ తెలియబడుతుంది అయితే ఈ అవతార మూర్తులను మనం తెలుసుకోగలం గాని పరబ్రహ్మను తెలుసుకోలేం ఈ పుత్రులను అవతార మూర్తులను మానవత్వ అద్దకం ద్వారా తెలుసుకోగలము గాని ఆ తండ్రిని పర బ్రహ్మమును తెలుసుకోలేము ఇక్కడ విన్నరా మీకు ఏమైనా అర్థమైందా ఇప్పుడు ఇక్కడ ఏం వాళ్ళు మార్పులు చేసిరు అర్థమైందా ఏమ తప్పు రాసిరు అర్థమైందా మీకు ఏం రాశారంటే ఇక్కడ శబ్దం రెండు రీతిలో వ్యక్తం అవుతోంది అనే కాటి నుంచి రాస్తూ ఇక్కడికి వచ్చేసరికి ఏం చేశారు పరమపితను మనం తెలుసుకోజాలం పరమ పుత్రుణ్ణి మాత్రమే తెలుసుకోగలం అనే మాట ఉంది ఇక్కడ పరమ పుత్రుణ్ణి మాత్రమే తెలుసుకోగలము అనే మాటను ఇక్కడ ఏం చేశారా తెలుసా ఈ పుత్రులను అవతార మూర్తులను మాత్రమే అద్దకము ద్వారా తెలుసుకోగలము అని మాట్లాడారు మార్చారు చూడండి ఎంత పెద్ద కుట్రనో చూడండి ఇక్కడ చాలా క్లియర్ గా రాయబడి ఉంది ఏమనంటే ప్రత్యేకంగా కృష్ణుడు బుద్ధుడు జీసస్ క్రైస్టు రామకృష్ణుడు మొదలైన అవతార మూర్తుల ఇలా శబ్దం రెండు రీతిలో వ్యక్తం అవుతుంది బ్రహ్మానికి ప్రత్యేక రూపమైన క్రీస్తు ఇలాంటి వ్యక్తని తెలుసుకోబడుతున్నాడు అని ఇందులో చెప్పిన తర్వాత ఇక్కడ కిందికొచ్చి పరమ పరమపితను మనం తెలుసుకోజాలం పుత్రుణ్ణి మాత్రమే తెలుసుకోగలం అని ఉంది పరమపుత్రుణ్ణి మాత్రమే తెలుసుకోగలం ఒక్కన్నే మెన్షన్ చేశాడు ఇక్కడ ఆ పరమపుత్రుడు ఎవరు జీసస్ క్రైస్ట్ యేసు క్రీస్తు ప్రభు మాత్రమే తర్వాత ఇది ఎందులో ప్రబోధ దాం ఇప్పుడు ఉత్తేజిత ప్రసంగాలలో ఏం చేశారు ఇక్కడ చూడండి ఈ పుత్రులను అని మార్చేశారు చూసారా ఈ పుత్రులను అంట అంటే క్రైస్తవులకి ఇది అనుకూలంగా ఉంది అని ఇది మార్చడం రెండోసారి ఇంతకు ముందు ఓల్డ్ వర్షన్ ఒకటి ఉంది అందులో ఓంకారం ఏ క్రీస్తు ఆయను అన్నది నేను చూశాను ఇందులో ఇలా ఉంటే దీన్ని తీసి ఇలా మార్చారనమాట ఎందుకు మార్చాల్సి వచ్చింది క్రైస్తవులకు అనుకూలంగా ఉందని అంతే కదా ఇప్పుడు వీడు దీన్ని తీసుకొని లేదు లేదు ఆ వివేకానందుడు అలా చెప్పలేదు అని ఏవేవో ఏవేవో వాడు బంకర టింకరగా మాట్లాడుతూ ఉన్నాడు బంకర టింకరగా మాట్లాడుతూ ఉన్నాడు ఇక రెండవ పేజీ కూడా ఒకసారి చూద్దాం ఇక్కడ చూసినట్లయితే రెండవ పేజీలో ఇక్కడ బ్రహ్మమే క్రీస్తు అయ్యాడు అని చాలా స్పష్టంగా రాయబడి ఉంది లోకుల పాపాన్ని హరిస్తున్నాడు అనే పదానికి పరిపూర్ణ మవడానికి మార్గాన్ని క్రీస్తు మనకు చూపుతాడు అని అర్థం మానవుడికి అతడి తత్వాన్ని ప్రకటించే నిమిత్తం మనం బ్రహ్మమే అని తెలిపే నిమిత్తం బ్రహ్మమే క్రీస్తు అయ్యాడు అట ఏ ఎవరు ఏమయ్యారు బ్రహ్మమే క్రీస్తు అయ్యాడు బ్రహ్మమే కృష్ణుడు అయ్యాడు తర్వాత ఇక్కడ చెప్పినట్లు ఆ బ్రహ్మమే బుద్ధుడు అయ్యాడు బ్రహ్మమే రామకృష్ణుడు అయ్యాడు అని చెప్పలే వివేకానందుడు చూడు అందులో చూడు కళ్ళు ఉంటే అందులో చూడు టింకరగా మాట్లాడడం కాదు బుద్ధిహీనుడా ఇందులో క్లియర్ గా చెప్పాడు బ్రహ్మమే క్రీస్తు అయ్యాడు అని చాలా స్పష్టంగా చెప్పాడు బ్రహ్మమే క్రీస్తు అయ్యాడు అని ఇందులో చాలా స్పష్టంగా చెప్పాడు ఇది ప్రబోధ రత్నాకరం అనే బుక్ లో ఉన్న విషయం ఇక ఉత్తేజిత ప్రసంగాలలో కూడా మనం చూస్తే ఇక్కడ ఏం చెప్పాడంటే మన దృష్టిలోపం చేత సూర్యుడిని చూడలేనంత మాత్రాన సూర్యునికి వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు అలాగే అంతటా విరజిల్లే పరబ్రహ్మము దుష్టత్వం ఏమి చేయలేదు ఇరవై తొమ్మిదో పద్యానికి అర్థం మనం పరిపూర్ణలమవడానికి మార్గాన్ని క్రీస్తు మనకు చూపుతాడు పరిపూర్ణలం క్రీస్తు మనకు మార్గము చూపుతాడు అని చాలా స్పష్టంగా ఇందులో ఇందులో కూడా సమానంగానే ఉంది రూపంగా దైవపరంగా మనం క్రీస్తు ఒకటే కానీ మనల్ని మాయ ఆవరించి ఉన్నది అది తొలగిన నాడు మనమంతా ఒకటి అని సత్యం ఇక్కడే తేటా తెల్లమవుతుంది అవుతుంది అని మళ్ళీ మార్చేసి చూసారా మళ్ళీ మార్చేసిండ్రు ఇందులో ఏం చెప్పాడు అనే పదానికి పరిపూర్ణమవడానికి మార్గాన్ని క్రీస్తు మనకు చూపుతాడు అన్నాడు లోకుల పాపాన్ని హరిస్తున్నాడు అనే పదానికి పరిపూర్ణమవడానికి మార్గాన్ని క్రీస్తు మనకు చూపుతాడు అని అర్థం అని చెప్పిన ఆ మాటను ఇందులోకి వచ్చేసరికి మొత్తం మార్చి పడేసి చూడండి ఎంత పెద్ద కుట్రను అంతేకాకుండా ఇక్కడ మానవుడికి అతడి తత్వాన్ని ప్రకటించే నిమిత్తం మనం బ్రహ్మమే అని తెలిపే నిమిత్తం బ్రహ్మమే క్రీస్తు అయ్యాడు అనే మాట ప్రబోధ అనే ఓడు వర్షన్లో ఓల్డ్ ప్రింట్ లో ఉంటే ఇప్పుడు కొత్తగా ఎందుకు ప్రింట్ చేయాల్సి వచ్చింది అంటే దాన్ని మార్చాలంటే ప్రింట్ చేయాలి అందుకోరకు కుట్ర చేసి దీన్ని మార్పించేసిరమాట ఇందులో ఆ మాట లేదు మనం పరిపూర్ణ అవడానికి మార్గాన్ని క్రీస్తు మనకు చూపుతాడు అనే మాట ఉంది వాడు అంటాడు క్రీస్తు పరిపూర్ణుడు కాదని స్వామి వివేకానంద అన్నాడు మరి ఇక్కడేమన్నాడు రా ఇక్కడేమన్నాడు ఇక్కడ చూడండి క్రీస్తు మనకు చూపుతాడు దైవపరంగా మనం క్రీస్తు ఒకటే కానీ మనల్ని మాయ ఆవరించున్నది అది తొలగిన నాడు మనమంతా ఒకటి ఒకటే అనే సత్యం ఇక్కడ తేటా తెల్లం అవుతుంది అని ఇక్కడ చెబుతాడు తర్వాత ఇక్కడ ఇక మొత్తం మార్చి పడేశారు ఇక్కడ బ్రహ్మమే క్రీస్తు అయ్యాడనే మాట ఇక్కడ లేదు తీసి పడేశారు చూసారా ఈ ఫస్ట్ పేజీలోనేమో ఇక్కడ పుత్రుణ్ణి మాత్రమే తెలుసుకోగలము అంటే పరమ పరమపుత్రుడు క్రీస్తు క్రీస్తులు ఉద్దేశించి ఈ మాట చెబుతున్నాడు ఇక్కడ తీసేశారు ఇక్కడ పుత్రులను అని మార్చారు అక్కడ పుత్రుడు అని ఉంటే ఇక్కడ పుత్రులను అని అందరికి కలగబులగం చేసేసారు అన్నమాట వివేకానందుడు ఒప్పుకుంటాడు ఈ మాట వివేకానంద యొక్క ఉద్దేశం ఏదైనా వివేకానందుడు ఇలా చెప్పాలనుకోలేదు మొత్తం మార్చి మసిమూసి మారేగా చేసి తన యొక్క ఉన్నటువంటి ఉద్దేశాన్ని మీనింగ్ ను చెడగొట్టేసి మార్చేసి ప్రజలను మభ్య పెడతా ఉన్నాడు ఒకసారి ఇది చూడండి ఈ రెండు గ్రంథాలలో కూడా ముందు మాట రాస్తూ ఇన్ని మార్పులు చేసిన తర్వాత కూడా ముఖ్యమైన విషయాన్ని అటకెక్కించేసిన తర్వాత కూడా ఈ ముందు మాటల వీరు ఏం రాసారంటే ఇది ఓల్డ్ వర్షన్ ఓల్డ్ బుక్ ఇది ఇక్కడ మీరు కింద చూస్తే విషయంలో వీసమైన మార్పు లేదు ప్రకాశకులు ముందు మాట రాస్తూ చెప్పారు తర్వాత ఇప్పుడు కొత్త బుక్ లో ఏం రాశారంటే ముందు మాట రాస్తూ దీన్ని పేరు చేంజ్ చేశారు కదా ఉత్తేజిత ప్రసంగాలు పేరు చేంజ్ చేసిన తర్వాత కూడా ఇందులో ఏం రాశారంటే విషయంలో వీసమైన మార్పు లేదు అని ఇందులో కూడా రాశారు ఎందుకు మార్పు లేదు ఇన్ని మార్పులు చేసిన తర్వాత వీళ్ళు మార్పు లేదు అంటారేంటి ఇక్కడ విషయంలో వీసమైన మార్పు లేదని ఈ పాత బుక్ లో ముందు మాటలో రాశారు తర్వాత ఈ కొత్త బుక్కు ముందు మాటలో ఉత్తేజిత ప్రసంగాల పేరిట దీన్ని మార్చిన తర్వాత కూడా విషయంలో వీసమైన మార్పు లేదని రాసారు ఎందుకు మార్పు లేదు ఇన్ని మార్పులు ఉన్నాయి కదా ఇన్ని మార్పులు ఉన్నాయి తర్వాత ఇక్కడ పుత్రుణ్ణి మార్చేశారు పుత్రులనుగా తర్వాత ఇక్కడ బ్రహ్మమే క్రీస్తు అయ్యాడు అనేది ఇక్కడ లేదు తీసేశారు ఇలా తీసిన తర్వాత కూడా వీసమైన మార్పు లేదని ఎలా చెప్తారండి వీళ్ళు కనుక ఖచ్చితంగా ఇందులో మార్పులు చోటు చేసుకున్నాయి క్రీస్తుకు అనుకూలంగా ఈ మాటలు ఉపయోగపడుతున్నాయి క్రైస్తవులకు ఇవి అనుకూలంగా ఉన్నాయని చెప్పేసి వారు దీన్ని మార్చారని చాలా స్పష్టంగా కనబడుతుంది వివేకానందుడు చాలా స్పష్టంగా చెప్పాడు ఏమని పరబ్రహ్మమే క్రీస్తు అయ్యాడు అని చాలా క్లియర్ గా ఇక్కడ ఉంది బ్రహ్మమే క్రీస్తు అయ్యాడు అని ఇందులో ఉత్తేజిత ప్రసంగాలలో దీన్ని మార్చేశారు చూసారా ఈ ఘోరము ఎంత అబద్దాలు దీన్ని వివేకానందుడు ఒప్పుకుంటాడా ఒప్పుకోడు ఒప్పుకోడు లోకుల పాపాన్ని మరిస్తున్నాడు అనే పదానికి పరిపూర్ణమవడానికి మార్గాన్ని క్రీస్తు మనకు చూపుతాడు అని చెప్పాడు ఇంకా కింద చూద్దాం భగవద్ అవతార మూర్తి అయిన క్రీస్తు తన దైవత్వాన్ని మరువని క్రీస్తు మనకు తోడ్పడగలడు అతడిలో ఎలాంటి అపరిపూర్ణత లేదు అన్నడు అతనిలో అపరిపూర్ణత లేదు పరిపూర్ణత ఉన్నది అని వివేకానందుడు చెప్తున్నాడు ఎందులో ప్రబోధ రత్నాకరము అనే ఈ రెండవ పేజీలో చెబుతున్నాడు ఇక్కడ ఉత్తేజిత ప్రసంగాలలో ఏం చేశారంటే భగవద్ అవతారమైన క్రీస్తు తన దైవత్వాన్ని మరువని క్రీస్తు మాత్రమే మనకు తోడ్పడగలడు అతనికి ఎటువంటి అపరిపూర్ణత లేదు అటువంటి వారికి అది పుట్టుక నుండి తెలిసే ఉంటుంది అన్నాడు అపరిపూర్ణత లేదు క్రీస్తుకు అని ఇందులో కూడా రెండిట్లలో కూడా సేమ్ గానే ప్రింట్ చేశారు అంటే కొన్ని క్రైస్తవులకు అనుకూలం అనుకూలం అనుకున్నాయని తీసి పడేసారు ఎంత తీసేసినా సరే అక్కడ చాలా క్లియర్ గా కనబడుతుంది క్రీస్తు పరిపూర్ణుడు అనేటువంటి మాట పరిపూర్ణుడైనటువంటి దేవుడు ఒక్క యేసు క్రీస్తు ప్రభు మాత్రమే ఈనాడు ముప్పై మూడు కోట్ల దేవతలలో పరిపూర్ణుడైన దేవుడు ఎవరు లేరు అందరు అపవిత్రులు వారు రక్షించలేరు వారు ఇవ్వలేరు అసలు వాళ్ళను సృష్టించిందే మనుషులు వాళ్ళను సృష్టించిందే మనుషులుగా చాలా స్పష్టంగా కనబడతా ఉంది ఈనాడు ఈ రామాయణ మహాభారతాలు ఇవన్నీ చూస్తే కూడా ఇవన్నీ కూడా ఇట్లా రాసుకున్న కల్పితాలే కల్పితాలే అవును రామాయణం కూడా అవసరమైన సార్లు మార్చుకుంటారు అవసరమైన రామాయణాలు రాసుకుంటారు బైబిల్ అలా కాదు బైబిల్ అలా కాదు అలా మార్చడానికి వీలు లేదు గనక ప్రియా హిందూ సహోదరులారా ఇలాంటి మతోన్మాదులు చేస్తున్న దుష్ప్రచారాలను నమ్మి మోసపోకండి సత్యం ఏదో నమ్మండి స్వామి వివేకానందుల వారు చెప్పినటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని మార్చి మీనింగ్ ను చెడగొట్టి విషయాన్ని అపార్థము చేసి మీకు ప్రొజెక్ట్ చేయాలని చూస్తున్నారు కనుక మీరు మోసపోవద్దు అందరు కూడా అర్థం చేసుకోండి చాలా క్లియర్ గా వివేకానందుడు బ్రహ్మమే క్రీస్తు అయ్యాడని చెప్పాడు దాన్ని కావాలనే వీరు మార్చేస్తా ఉన్నారు నాకు తెలిసి ఇప్పుడు ఈ పాయింట్ ను మనం బయటికి లాగి దీన్ని కూడా వాడుకుంటే ఇది ఇది ఇలా ఉన్నదని చెప్తే గనక రేపు ఉత్తేజిత ప్రసంగాలను కూడా మార్చేస్తారు ఖచ్చితంగా ఉత్తేజిత ప్రసంగాలను కూడా తీసి ఇంకొకటి పేరు పెడతారు ఇంకొక విధంగా దీనిని మళ్ళీ ట్రాన్స్లేట్ చేస్తారు ఎందుకంటే వాళ్ళకి అలవాటు అది బాగా ఉన్న మీనింగ్ ను చెడగొట్టి వాడుకోవడం చాలా అలవాటు అపార్ధాలు వాళ్ళ పుర్ర నిండు ఉండేటి మొత్తం అపార్థాలు గనక ఒరే మతీ నువ్వు ఎన్నిసార్లు ఎన్ని విధాలుగా అబద్ధాలు ఆడుతూ మోసము చేస్తూ అపర్ధాలు సృష్టిస్తూ అబద్ధాలు ఆడుతూ లేనిది ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా ఎన్నిసార్లు చెప్పిన దేవుని గురొకటే ఆయన చిత్తంలో ఉన్న వారందరూ రక్షణ పొందాలి ఆయన చిత్తంలో ఉన్న వారందరికీ సువార్త ప్రకటించబడాలి అలా సువార్త ప్రకటించబడేంత వరకు రక్షణ పొందేంత వరకు క్రీస్తు సువార్త ఆగదు గాక ఆగదు నువ్వు ఎన్ని ప్రయత్నాలైనా చేసుకో నువ్వు ఎంత డబ్బైనా వెచ్చించుకో నువ్వు ఎంత మందినైనా పోగేసుకో క్రీస్తు సువార్థికులు సేవకులు వందల కొద్ది వేల కొద్ది పుట్టుకొస్తూనే ఉంటారు నీ గుంపులో ఉన్నటువంటి వాళ్ళే సేవకులుగా బయలుదేరుతారు నీ ఆఫీసులో పనిచేసేటోళ్లే యేసును నమ్మి సేవకులు అవుతారు సువార్థికులుగా బయలుదేరుతారు ఈనాడు నీకు చేస్తున్న సపోర్టర్సే రేపు క్రీస్తు సువార్థికులు అవుతారు బైబిల్ పట్టుకొని వారు చేసే నిజమైన దేవుడిని ప్రకటిస్తారు ఏసు క్రీస్తు ప్రభు అలా లేవనెత్తుకోగలుగుతాడు నువ్వు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా అవన్నీ అతి త్వరలో వృధా కాబోతున్నాయి నీ ప్రయత్నాలు మొత్తం పాడుగాబోతున్నాయి క్రీస్తు సువార్త నిలబడబోతుంది ఆయన చిత్తంలో ఉన్న వారందరూ రక్షింపబడబోతున్నారు దీన్ని ఎవడ ఆపలేరు ఎన్నిసార్లు మీరు మార్పులు షేర్పులు చేసినా ఎన్ని అబద్ధాలు సృష్టించినా ఎంత అందంగా అబద్ధాలను ప్రజలకు చూపెట్టినా మీరు ఎన్ని బూతులు తిట్టినా క్రీస్తు సువార్త నిలబడుతుంది క్రీస్తే రారాజు నిజమైన దేవుడు సత్యదేవుడు అని ఆయన కోరుకున్న వాళ్ళందరూ ఖచ్చితంగా ఆయన ఎందుకు విశ్వాసం ఉంచుతారు లోకమంతా నమ్మాలే ప్రజలందరూ నమ్మాలే యేసును అని కాదు మా ఉద్దేశం ఆయన చిత్తంలో ఉన్నవారు మాత్రమే ఆయన ఎందుకు విశ్వాసం ఉంచాలి రక్షింపబడాలి నరకం తప్పించుకొని పరలోకం రావాలి ఇది మేము చెబుతున్నటువంటి సువార్త యేసు రక్తములోనే పాప విమోచనం ఉంది క్రీస్తు ద్వారానే మోక్షం ఉన్నది క్రీస్తు ద్వారా తప్ప ఇంకెవ్వరి ఏ విధంగా కూడా పరలోకం వెళ్లరు కనుక ఏసు క్రీస్తు నందు విశ్వాసం ఉంచండి మీరు మీ కుటుంబం రక్షణ పడతారు మీకు నచ్చితే నమ్మండి నచ్చకపోతే వదిలిపెట్టండి కానీ మా బాధ్యత చెప్పడం చెబుతున్నాము రండి మరొక విషయంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు సత్యమే వచ్చే